వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ని నోటిఫికేషన్ రూమ్లో పొందవచ్చు. ఇంతకాలంగా ఎదురు చూస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఎట్టుగాలకు విడుదల చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇందులో ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 3 స్టేజెస్లో సెలెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ని మార్చ్ ఆర్ ఏప్రిల్ 2018లో నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ని మే 12, 2018 నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి చివరిగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ అనగా 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ను లాంగ్వేజ్లో చదివి ఉంటే లోకల్ లాంగ్వేజ్గా మీరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అవసరం ఉండదు. అలా చదివిన వారికి డైరెక్ట్గా ఎంపిక చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో లోకల్ లాంగ్వేజ్ అనేది మీ సబ్జెక్టుగా లేకున్నట్లయితే మీరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి కంపల్సరీ హాజరు కావాల్సి ఉంటుంది. ఇందులో రెగ్యులర్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ సపరేట్గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిలో మొత్తం 400 పోస్టులు ఉన్నాయి. ఇందులో జనరల్ 200, ఎస్సీ కేటగిరీకి 64, ఎస్టీ 28, ఓబీసీ 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్యాక్లాగ్ పోస్టులు ఏమీ ఇవ్వలేదు. అలానే కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరు మొత్తం 100 పోస్టులను కేటాయించడం జరిగింది. ఇందులో జనరల్ 51, ఎస్సీ కేటగిరీ 15, ఎస్టీ 7, ఓబీసీ 27 పోస్టులను మొత్తం 100 పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాక్లాగ్ వేకెన్సీస్ 245 ఉన్నాయి కర్ణాటక రాష్ట్రానికి మొత్తం. అలానే తెలంగాణ రాష్ట్రానికి రెగ్యులర్ పోస్టులు మొత్తం 110 ఉన్నాయి. ఇందులో జనరల్ 57, ఎస్సీ 17, ఎస్టీ 7, ఓబీసీ 29 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో బ్యాక్లాగ్ వేకెన్సీస్ 145 ఉన్నాయండి. టోటల్ మొత్తం రెగ్యులర్ వేకెన్సీస్ 7200, ఇందులో జనరల్ 3788, ఎస్సీ 1111, ఎస్టీ 711, ఓబీసీ 1590, బ్యాక్లాగ్ వేకెన్సీస్ 1101. మొత్తం పోస్టులు ఇలా ఉన్నాయి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, గ్రాడ్యుయేషన్. ఏజ్ లిమిట్ జనవరి 1, 2018 నాటికి మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉన్నవారు మాత్రమే అర్హులు. అనగా జనవరి 2, 1990 తర్వాత కానీ, లేకుండా జనవరి 1, 1998కి ముందు కానీ పుట్టిన వాళ్ళు, తర్వాత పుట్టిన వాళ్ళు కానీ అర్హులు కాదు. 1990 కన్నా ముందు, 1998 తర్వాత పుట్టిన వారు అర్హులు కాదు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, పీడబ్ల్యూడీ జనరల్కి 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 15 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఓబీసీకి 13 ఇయర్స్, అలానే జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలెక్షన్ ప్రొసీజర్లో 3 ఫేజెస్ ఉన్నాయండి. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అందరికీ ఉన్నదండి. ఎవరైతే 10th క్లాస్లో లోకల్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ లేకుండా ఉంటుంది వారికి మాత్రమే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అలానే ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది, 1 అవర్ డ్యూరేషను, 3 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్
న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. ఈచ్ సెక్షన్లో 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో మాత్రం 30 క్వశ్చన్సే ఉంటాయి. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ఈచ్ సెక్షన్ 20 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది, మొత్తం 1 అవరు. ఇక్కడ ప్రతి సెక్షన్కి కూడా టైమింగ్ సపరేట్గా ఉంటుందండి. ఈచ్ సెక్షన్కి 20 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో, మెయిన్స్ ఎగ్జామినేషన్కి 1:10 రేషియోలో ఎంపిక చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషను 4 సెక్షన్స్ ఉంటుంది. ఇందులో జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, 35 మినిట్స్ డ్యూరేషను. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ సెక్షన్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్, 35 మినిట్స్ డ్యూరేషను. క్వాంటిటేటివ్ అప్డేట్ సెక్షన్లో 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 45 మినిట్స్ డ్యూరేషన్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్, 45 మినిట్స్, మొత్తం 190 క్వశ్చన్స్, 200 మార్క్స్, 2 అవర్స్ 40 మినిట్స్ టైం ఉంటుంది. బట్ అయితే ఈచ్ సెక్షన్కి సపరేట్ టైమింగ్ ఉంటుంది. అలానే 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మెన్కి 100 రూపీస్, జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 600 రూపీస్ విత్ ఇంక్లూడ్ ఫీ అప్లికేషన్ ఛార్జెస్. కాల్ లెటర్స్ మార్చి 1 2018 నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే మెయిన్ ఎగ్జామ్కి 4 April 2026 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్లు ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీ కూడా ఆన్లైన్ మోడ్లోనే పే చేయాల్సి ఉంటుంది. మీరు బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. www.sbi.co.in కెరీర్స్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో కరెంట్ ఓపెనింగ్స్లోకి వెళ్తే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్, అలానే అప్లై చేసుకునే లింక్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.